हाई फ्रेंड्स, दिस इज शिवराम यादव अं वेलकम टू नोज वीडियो टेक एक्सपी। फ्रेंड्स, वीडियो नैन डे बै डे यूसेज उपयोगपेट पद वे सैट्स चुपता है। पद चाला जेन्युइन वे सैट्स अन्ट। इंदो स्टूडेंट्स को उपयोगपेट वे सैट उ अट्लागे मन मोबाइल द्वारा फोटोशॉप एडिटिंग ने व्हाट्सएप फेसबुक अट्ला ट्विटर इंस्टाग्राम लोगो अंदा डिजाइन चुस्कुस्तु इला चला चला फीचर्स उन्यानी वे सैट्स काबटी वीडियो चला इंट्रेस्टिंग उवर वरकू चूँ एवरना क्रोतगा ना वीडियो चूसते कड़ती एर्र सब्सक्राइब बटन आ पक्ने बेल बटन टैपी ना वीडियो नोटिफिकेशन अंदर कंटे मुझे वस्ताई इक लेट चेयक टापिक वेल्लिपोदा। ఫస్ట్ చెప్పబోయే వెబ్సైట్ పేరు వచ్చేసి freejobalert.com। ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ వెబ్సైట్ సూపర్బ్ గా నచ్చుతుందన్నమాట। ఇందులో గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి। ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవదు। పార్ట్ టైం గవర్నమెంట్ జాబ్స్ మరియు ప్రైవేట్ కంపెనీల యొక్క జాబ్ల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది। చాలా చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అండి। ఈ రోజు చెప్పబోయే అన్ని వెబ్సైట్స్ తాలూకు లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి। వచ్చేసి photoram.io। ఇది ఒక ఫోటో ఎడిటింగ్ వెబ్సైట్ అన్నమాట। జనరల్ గా మనం ఫోటో ఎడిటింగ్ అనేపటికి చాలా మొబైల్ యాప్స్ వాడుతూ ఉంటాం। ప్రతిసారి మొబైల్ యాప్స్ కి ఫోన్ లో స్పేస్ ఉండకపోవచ్చు। అటువంటి వాళ్ళకి ఈ యొక్క వెబ్సైట్ సూపర్బ్ గా వర్క్ అవుతుంది। ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్ లో కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి। చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా మంచి హై క్వాలిటీ తో మన యొక్క ఫోటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు। ఇందులో నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి। ఇక మన ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి nphoto360। ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన లోగోని అందమైనటువంటి డిజైన్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు। ఎవరైతే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ వాడుతూ ఉంటారో వాళ్ళు తమ ప్రొఫైల్ పిక్చర్ని ఒక అందమైనటువంటి లోగోలాగా ఈ వెబ్సైట్ ద్వారా చేయొచ్చు। చాలా చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయండి ఈ వెబ్సైట్స్లో। అంతేకాకుండా ఈ వెబ్సైట్లో చాలా రకాలైనటువంటి టెంప్లెట్స్ కూడా ఉన్నాయి। వాటిని ఉపయోగించి మన లోగోని చాలా బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు। చాలా ట్రస్టెడ్ వెబ్సైట్, ఒక లుక్ వేయండి। ఇక మన ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి similarsites.com। ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ మీద ఒక వెబ్సైట్ని వెతికినప్పుడు దానికి సిమిలర్గా దానికి ఆల్టర్నేటివ్గా ఉండేటటువంటి వేరే వెబ్సైట్స్ని కూడా చూపిస్తుంది అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక టాపిక్ని ఒక వెబ్సైట్లో సెర్చ్ చేసినప్పుడు అదే టాపిక్ వేరే వెబ్సైట్లో కూడా కొంచెం ఎక్స్ట్రా ఉందంటే ఆ వెబ్సైట్ని కూడా ఇది సజెస్ట్ చేస్తుంది। చాలా చాలా జెన్యున్ వెబ్సైట్. ఈరోజు చెప్పబోయేటటువంటి అన్ని వెబ్సైట్స్లోకి ఈ వెబ్సైట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది। అట్లాగే నాకు కూడా ఈ వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుంది। నేను చాలా రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటాను కూడా। ఇక మన సిక్స్త్ వెబ్సైట్ వచ్చేసి fileharz.com। మన కంప్యూటర్కి సంబంధించి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరమవుతూ ఉంటాయి। వాటిని మనం రకరకాలైనటువంటి వెబ్సైట్స్లో సెర్చ్ చేస్తుంటాము। కానీ ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన కంప్యూటర్కి అవసరమైన అన్ని సాఫ్ట్వేర్లు ఒకే చోట ఇక్కడే లభిస్తాయండి। అవన్నీ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు। చాలా చాలా జెన్యున్ అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్. దీని మీద కూడా ఒక లుక్ వేయండి। ఇక మన సెవెంత్ వెబ్సైట్ వచ్చేసి archive.org। మనం ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలనుకుంటే దానికి కొన్ని వేలల్లో ఖర్చు అవుతుందండి। కానీ ఈ వెబ్సైట్స్ ద్వారా ఆ కోర్సులకు సంబంధించి ఫ్రీ వీడియోస్ మరియు ఆడియో క్లిప్స్, స్టడీ మెటీరియల్ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు। చాలా క్వాలిటీ ప్రింట్ ఇస్తుంది। ఎవరైతే వృత్తి విద్యా కోర్సులు ఇంకా వేరే వేరే కోర్సులు ఫ్రీగా చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ వెబ్సైట్ సూపర్బ్ అండ్ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది। ఒక్కసారి ఈ వెబ్సైట్ మీద లుక్ వేయండి। నైన్త్ వెబ్సైట్ వచ్చేసి photopia.com। ఎవరైతే ఫోటోషాప్ బేసిక్స్ నేర్చుకుంటారో వాళ్ళకి ఈ వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది। అంతేకాకుండా ఫోటోషాప్కి సంబంధించి లేటెస్ట్ ఫీచర్స్ అన్ని ఎప్పటికప్పుడు ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటారు। ఆ వెర్షన్స్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మన పీసీకి, మన యొక్క మొబైల్కి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు। ఫోటోషాప్ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వెబ్సైటు చాలా ఈజీగా అర్థమవుతుంది। ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోటోషాప్ వర్కర్లకు కూడా ఇది సూపర్బ్గా పనిచేస్తుంది। చాలా చాలా యూజ్ఫుల్ వెబ్సైటు, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిగా చెప్పబోయే 10వ వెబ్సైట్ వచ్చేసి accountkiller.com। ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని అకౌంట్స్ని అలా క్రియేట్ చేసి వదిలేస్తూ ఉంటాము। వాటిని మనం ఈ వెబ్సైట్ ద్వారా చాలా ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్, సెర్చ్లో మనం ఫేస్బుక్ అని టైప్ చేస్తే డిలీట్ ఫేస్బుక్ అకౌంట్ అనే ఆప్షన్ కనబడుతుంది। దాని మీద క్లిక్ చేస్తే కొన్ని కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయండి। ఆ ఆప్షన్స్ ప్రకారం మనం మన యొక్క అకౌంట్ని చాలా ఈజీగానే డిలీట్ చేసుకోవచ్చు। సూపర్బ్ వెబ్సైట్ అండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది। ఈరోజు చెప్పిన అన్ని వెబ్సైట్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను। ఇవి ఫ్రెండ్స్ 10 ఎక్సలెంట్ అండ్ యూజ్ఫుల్ వెబ్సైట్స్. నా ప్రజెంటేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। వీడియో నచ్చితే లైక్ చేయండి,
వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.